బెత్తలహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశంలో కాపురమునుటకు వెళ్ళెను. ఆ రోజుల్లో అంటే ఈ ఎల్లెమెలెకు భార్య అయిన నయోమి ఇద్దరు కుమారులు జీవిస్తూ ఉన్న ఆ రోజుల్లో ఆ దేశం మీదకి ఒక విపత్కరమైన కరువు వచ్చి పడింది. సాధారణంగా కరువు ఎప్పుడు వస్తున్నాయా అంటే వర్షాలు లేనప్పుడు, పంటలు పండనప్పుడు సాధారణంగా కరువు రావడం మనం చూస్తాం. అసలు కరువు ఎందుకు వస్తుంది? ఒక వ్యక్తి జీవితంలో లేమి ఎందుకు వస్తుంది? ఎందుకు ఆకాశము ముయ్యబడుతుంది? ఎందుకు భూమి పంటనివ్వకుండా అది అలుగుతుంది? కారణం ఏమిటి? బైబుల్ సెలవిస్తా ఉంది లేవి కాండము, దయచేసి మీ బైబుల్ తెరవండి. లేవి కాండము 26:14 నుంచి అసలు కరువు ఎందుకు వస్తుంది? ఈ రోజుల్లో చాలా మంది జీవితాల్లో కరువులు ఉన్నాయి. అంటున్నారు మా ఇంట్లో శాంతి కరువు అయిపోయిందండి అంటున్నారు. అవునా కదా, మా ఇంట్లో సమాధానం కరువు అయిపోయిందండి, మా ఇంట్లో నెమ్మది కరువు అయిపోయిందండి, నాకు ఆరోగ్యం కరువు అయిపోయిందండి, మేము ఆర్థికంగా బహు కరువులో ఉన్నామండి. కరువు అనే మాట బహు కఠినమైంది. ఏ ఒక్కరు కూడా ఆశించేది కాదు, ఆకాంక్షించేది అసలే కాదు. కరువును ఏ ఒక్కరు కోరుకోరు. కానీ ఈ రోజుల్లో చాలా మంది వివిధ రకాల కరువుల్లో ఉంటున్నారు. తినడానికి తిన్నుందేమో, ఉండడానికి ఇల్లుందేమో, కానీ ఇంట్లో మనశ్శాంతి కరువు అయిపోయింది. ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, అన్ని ఉన్నాయి, ఆరోగ్యం కరువు అయిపోయింది. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న కరువు ఏమిటి? ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న విపత్కరమైన పరిస్థితి ఏమిటి? ఏ విషయంలో నీ జీవితము చాలీ చాలనటువంటి బ్రతుకు కలిగి ఉంటుంది? ఏ విషయంలో నీ బ్రతుకు సమృద్ధిని చూడలేకపోతుంది? దాని కారణం ఏమిటి? ఎందుకు దేవుడు ఒక వ్యక్తి జీవితంలో కరువును పంపిస్తాడు, లేక కరువును అనుమతిస్తాడు? బైబిల్ సెలవిస్తా ఉంది లేవీ కాండము 26:14 నుంచి, మీరు నా మాట వినక నా ఆజ్ఞలు అన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడల నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకునే ఎడల నేను మీకు చేయునదేమనగా మీ కన్నులను క్షీణింప చేయునట్టు ప్రాణమును ఆయాసపరుచునట్టు తాప జ్వరమును క్షయ రోగమును మీ మీదకి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినెదరు. నేను మీకు పగవాడనగుదును, మీ శత్రువులు ఎదుట మీరు చంపబడెదరు, మీ విరోధులు మిమ్మును ఏలెదరు, మిమ్మును ఎవరును తరమకుపోయినను మీరు పారిపోవుదురు. ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మలను దండించెదను. దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు, ఎప్పుడు ఆకాశము వర్షం ఇవ్వకుండా భూమి ఇబ్బందికరంగా మారుతున్నాయా అంటే, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను మనిషి మేరతాడో, ఎప్పుడైతే దేవుని యొక్క కట్టడలను మనిషి పట్టించుకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తాడో, ఎప్పుడైతే దేవుని సహవాసం కలిగి ఉండవలసిన మనిషి దేవుని పట్టించుకోకుండా లెక్క లేకుండా జీవిస్తాడో, దేవుడు చెప్తున్నాడు అలా ఎవడైనా జీవించినట్లయితే, అలా ఎవరైనా బ్రతికినట్లయితే వారి జీవితం మీదకు నేనేం చేస్తాను? క్షీణతను పంపిస్తాను. వారి జీవితంలోనికి నేను అనారోగ్యాన్ని పంపిస్తాను, రోగాన్ని పంపిస్తాను, పాపకరమైన జ్వరములను పంపిస్తాను, రకరకాల వ్యాధుల చేత వారిని నేను మొత్తుతాను. సాధారణంగా మనిషి యొక్క జీవితంలో రోగము రావడానికి కారణము పాపము అని మర్చిపోవద్దు. కానీ అన్నిసార్లు పాపమే రోగమునకు కారణము అని మాత్రం నేను చెప్పను. అది వాక్యానుసారమైన బోధ కాదు.
కానీ సాధారణంగా మన జీవితాల్లో మనం కలిగి ఉన్న రోగాలకు వ్యాధులకు సాధారణమైన కారణము పాపము. ఒకవేళ ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఆధ్యాత్మికంగా కానీ లేక శారీరకంగా కానీ బలహీనంగా ఉన్నట్లయితే లేక రోగముతో ఉన్నట్లయితే బహుశా నీ హృదయాన్ని పరిశీలించుకోవలసిన అవసరత ఉన్నదేమో. దేవుడు చెప్తున్నాడు, నా మాట వినకపోయినట్లయితే, నన్ను పట్టించుకోకపోయినట్లయితే, నేను నియమించిన కట్టడలను మీరు నిర్లక్ష్యము చేసినట్లయితే మీ మీదకు రోగాలు పంపిస్తాను, తాపకరమైన జ్వరాలు ఇస్తాను, మిమ్మల్ని ఆ రీతిగా శిక్షిస్తాను అని దేవుడే చెప్తున్నాడు. ఒకవేళ మీరు ఇంత చేసినప్పటికీ, నిజమే కొంతమందికి రోగాలు వచ్చినాయి అనుకోండి, వాళ్ళు తమను తాము పరిశీలించుకోరు, పరీక్షించుకోరు. దీనికి కారణం ఏమిటి? నాలో ఏదైనా లోపం ఉందా? నాలో ఏమైనా పాపం ఉందా? ఎందుకని నాకు ఈ రోగం వచ్చింది అని తమను తాము పరిశీలించుకోరు. అలా పరిశీలించుకోకుండా వారు ఎందుకని ఏ పాపం వల్ల, ఏ దోషం వల్ల, ఏ అవినీతి వల్ల, ఏ అక్రమం వల్ల దేవుడు ఆ వ్యక్తిని శిక్షిస్తున్నాడో గ్రహించకపోయినట్లయితే దేవుడు ఏం చేస్తాడట? నీవు రోగము కలిగి ఉన్నప్పుడు నీ హృదయాన్ని పరిశీలించుకోకపోతే, నిన్ను నేను శిక్షించినప్పుడు ఎందుకు నా దేవుడు నన్ను శిక్షిస్తున్నాడో గ్రహించుకోకుండా నువ్వు ఉన్నట్లయితే నిన్ను విడిచిపెట్టను. ఏం చేస్తాడంట? 7 times 7 times మరెక్కువ శిక్షను నేను విధిస్తాను. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు మొదటి శిక్షలో ఉన్నావా లేక ప్రమోషన్ పొందుకొని సెకండ్ కేటగిరీకి చేరావా? ఒకసారి పరిశీలించుకోండి. ప్రమాదము దేవుని యొక్క సంపూర్ణ ఉగ్రతలోనికి ప్రవేశించటము. 7 అంటే సంపూర్ణతకు సూచన, పరిపూర్ణమైన కోపానికి సూచన. బైబిల్లో మనం చూస్తాం, షద్రక్ మెషక్ అబెద్నగో నేను ఆ మేము ఆ బొమ్మకు మొక్కము అని చెప్పినప్పుడు నెబుకద్నెజర్ ఆజ్ఞాపించాడు, అగ్ని గుండాన్ని 7 రెట్లు పెంచండి. అంటే అర్థం ఏమిటి? సంపూర్ణంగా పెంచండి. 7 సంపూర్ణతకు పరిపూర్ణతకు సూచన. సో దేవుడు అంటున్నాడు, మీరు మిమ్మల్ని శిక్షించినప్పుడు, మిమ్మల్ని నేను గద్దిస్తున్నప్పుడు సరిచేసుకోండి, తప్పుదిద్దుకోండి, జీవితాన్ని దిద్దుకోండి. ఈరోజు ఒకవేళ దేవుడు నీ జీవితంలో కరువును పంపించాడేమో నువ్వు చేస్తున్న పాపిష్టి పనులను బట్టి, నువ్వు ఎంత కష్టపడినా ఎంత విత్తినా ఒకవేళ దేవుడు నీ యొక్క ప్రతిఫలం లేకుండా చేస్తున్నాడేమో నువ్వు చేసిన పాపిష్టి కార్యాలను బట్టి. బైబిల్లో మనం చూస్తాం, హగ్గయి గ్రంథము, కెన్ యు టర్న్ యువర్ బైబిల్స్, హగ్గయి గ్రంథము 1:6 మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకునుడి. దేవుడు అంటున్నాడు, మీ ప్రవర్తనను ఆలోచించుకోండి, మీ జీవిత విధానాన్ని పరిశీలించుకోండి. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఏ పట్టణంలో ఉన్నా, ఏ పల్లెటూరులో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రవర్తనను పరిశీలించుకో, నీ జీవిత విధానాన్ని ఒక్కసారి పరీక్ష పెట్టుకుని చూసుకో. ఆ జీవితము, నీవు జీవిస్తున్న జీవితము దేవునికి అంగీకారంగా ఉన్నదో లేదో పరీక్షించుకో. అగ్గయి గ్రంథం 1:6 దేవుడు చెప్తున్నాడు, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునుడి. మీరు విస్తారముగా విత్తినను, మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచు ఉన్నను, ఆకలి తీరక ఉన్నది. పానము చేయుచు ఉన్నను, దాహము తీరక ఉన్నది. బట్టలు కప్పుకొనుచున్నను, చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించు కొడినను, జీతము చినికిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. 9 విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెమే పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని ఎందుచేతనని యెహోవా అడుగుచు ఉన్నాడు. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే గదా. దేవుని మందిరమైనా, మన శరీరాన్ని దేవుని మందిరమైనా, ఈ నిలయాన్ని పాపిష్టి కార్యముల చేత పాడు చేసుకుంటూ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్న వారితో దేవుడు అంటున్నాడు, నువ్వు చాలా కష్టపడి పనిచేస్తున్నావు, నెల అయ్యేసరికి జీతాన్ని సంపాదిస్తున్నావు, కానీ అది నీకున్న అవసరాలు తీర్చలేకపోతుంది. కారణం ఏంటో తెలుసా? నీ చుట్టూ ఉన్న వారికన్నా ఎక్కువే సంపాదిస్తున్నావు కానీ సరిపోవడం లేదు.
ఎందుకని బైబుల్ సేస్ చినికిపోయిన సంచిలో పడినట్టుగా సంపాదించేదంతా పడుతుందట. నువ్వు ఎంత కష్టపడినా సరే, బహు విస్తారముగా విత్తినా సరే, నువ్వు ఆశిస్తున్నావు నేను చేస్తున్న వ్యాపారానికి ఇంత లాభం రావాలి, నేను పడిన కష్టానికి ఇంత రాబడి రావాలి, నెలాఖరు అయ్యేసరికి తప్పనిసరిగా ఇంత లాభం వస్తుంది అని నువ్వు అనుకుంటున్నావు, ఆశిస్తున్నావు, కలలు కంటున్నావు, లెక్కలు వేసుకుంటున్నావు. అంతా అయ్యేసరికి నీకు వచ్చే లాభము బహు నిరాశ జనకము. వాయ్? కష్టపడుతున్నావు, రేయి మగళ్ళు కష్టపడుతున్నావు, అనేక పనులు చేపడుతున్నావు, ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నావు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, స్థిరంగా ఉండాలని, సంపాదించిన దాన్ని అనుభవించాలని, అందరిలాగే బ్రతకాలని నీకు చాలా ఆశలు ఉన్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతగా సంపాదించడానికి రేయి మగళ్ళు కష్టపడినా, ఎందుకని నీ ప్రయత్నాలు విఫలమైపోతున్నాయి? ఎందుకని ఏది పట్టుకున్నా అది నీ చేతుల్లో నాశనంగానే మారిపోతుంది? ఈరోజు ఎంతమంది అనడం లేదు బ్రదర్, ఎందుకోనండి ఏది పట్టుకున్నా అది నాశనం అయిపోతుందండి, ఏం చేసినా నా జీవితంలో విజయాన్ని నేను చూడలేకపోతున్నానండి, ఏ వ్యాపారం చేసినా ఎందుకో నా జీవితంలో లాభాన్ని నేను చూడలేకపోతున్నానండి. బైబిల్లో దేవుడు అంటున్నాడు, నువ్వు లాభాన్ని చూడలేవు, విస్తారంగా కోయలేవు. కారణం తెలుసా? మందిరము పాడైపోయింది. నీ జీవితము పాడైపోయినప్పుడు దేవుని యొక్క నిలయమైన ఈ శరీరము శరీర క్రియల చేత నిండిపోయి దొంగల గుహగా మారిపోయి సైతాను యొక్క నీచమైన క్రియలకు నిలయంగా మారిపోయినప్పుడు దేవుడు ఏ రీతిగా నీ జీవితాన్ని దీవించగలడు, ఆశీర్వదించగలడు? ఒకవేళ ఈ రోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, నీ జీవితంలో ఈ రోజు నువ్వు కలిగి ఉన్న ఆ దుర్భరమైన పరిస్థితికి, ఆ క్షామానికి, ఆ కరువుకు కారణము నీ యొక్క పాపిష్టి ప్రవర్తననేమో, నీ నిర్లక్ష్య జీవితమేమో, దేవుణ్ణి పక్కన పెట్టి ఆయన యొక్క వాక్యమును పనముగా పెట్టి నీ ఇష్టానుసారంగా జీవించే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేవు, దేవుని దగ్గర నుంచి జవాబు నువ్వు పొందుకోలేవు. పైపెచ్చు, నువ్వు ఎంత కష్టపడినా నీ జీవితంలో ఆశించిన ప్రతిఫలాన్ని నువ్వు చూడలేవు. ఏమవుతుందో తెలుసా? ఎంత సంపాదించినా చెల్లుబడిన సంచిలో వేసినట్టే. గత 2 ఇయర్స్గా నీ జీవితంలో నువ్వు సంపాదించిన దానికి కనీసం ఈరోజు ఒక పైసా కూడబెట్టుకోలేకపోయావు. నీతో పాటు కష్టపడుతున్న వారు, నీతో పాటు వ్యాపారం చేస్తున్న వాళ్ళు, వాళ్ళు చక్కగా కూడబెట్టుకోగలుగుతున్నారు, ఎంతో కొంత దాచుకోగలుగుతున్నారు, వారు కావలసిన వాటిని కొనుక్కోగలుగుతున్నారు. వారితో నువ్వు పనిచేస్తూ ఉన్నప్పటికీ, వారు నీతో పాటు ఉంటున్న వారిగా ఉన్నప్పటికీ ఎందుకని నీ జీవితంలో సంపాదించిన దానిని బట్టి ఏమీ సాధించలేకపోతున్నావు? కారణం తెలుసా? మై బైబుల్ చేస్, నీవు నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ యెహోవా కట్టడలను పట్టించుకోకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నావు కనుక, దేవుని వాక్యమునకు విలువ లేకుండా బ్రతుకుతూ ఉన్నావు కనుక, ఆయనకు సమయం కూడా ఇవ్వడానికి నీకు టైం లేదు, ప్రార్థన చేయడానికి టైం లేదు, దేవుడితో కాసేపు గడపడానికి టైం లేదు. రేయి మగళ్ళు నీ పని ఏమిటయ్యా అంటే సంపాదించాలి, సంపాదించాలి. ఆ సంపాదించే పనిలో గబ్బు పనులు చేయడం, నీచమైన కార్యాలు చేయడం, ఎంతకైనా దిగజారిపోవడం, ఫ్రెండ్స్తో కలిసి వాళ్ళు త్రాగమంటే త్రాగడం, వాళ్ళు తిరగమంటే తిరగడం. ఎందుకు ఇలా చేస్తున్నావంటే వ్యాపారంలో ఇవన్నీ కూడా తప్పవు. వాళ్ళతో తిరగకపోతే, వారితో తాగకపోతే, వారితో పాటు జల్సా చేయకపోతే, వారితో పాటు పాపంలో నివసించకపోతే, జీవించకపోతే కుదరదండి. మాకు కావలసిన ఆర్డర్స్ మాకు రావండి, మాకు కావలసిన బిజినెస్ మాకు ఉండదండి. ఎవరు చెప్పారు? కేవలం పాపిష్టి పనులు చేస్తేనే, నీచంగాను అక్రమముగాను జీవిస్తేనే లాభాలు సంపాదించవచ్చని? నో మై ఫ్రెండ్స్, ఆ బైబుల్ సెలవిస్తా ఉంది, నీతిమంతుడు సంపాదించేది కొంచెమైనప్పటికీ అది అతనికి బహు దీవెనను తీసుకొస్తుంది. పాపిష్టి వ్యక్తి వల్ల సంపాదించే సంపాదన వల్ల వచ్చే సుఖము కన్నా, సంతోషము కన్నా, ఒక నీతిమంతుడు సంపాదించే కొద్ది ఆశీర్వాదము బహు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తుందని బైబుల్లో ఉంది. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో ఏ పని చేస్తున్నా ఆ పనిలో నువ్వు శుభమును చూడలేకపోతున్నట్లయితే,
ఏ ప్రయత్నం చేస్తూ ఉన్నా ఆ ప్రయత్నం సఫలం కాకుండా విఫలమవుతున్నట్లయితే కారణం తెలుసా? నీ ప్రవర్తన బాగోలేదు, నీ జీవిత విధానం బాగోలేదు, నువ్వు వెళ్తున్న మార్గము సరైనది కాదు, నువ్వు ఎంచుకున్న జీవిత లక్ష్యాలు సరైనవి కాదు. కాబట్టి నీ జీవితంలో ఎటు వెళ్తున్నప్పటికీ ప్రతి మార్గంలో నువ్వు ముళ్ళును చూస్తున్నావు, ప్రతి మార్గంలో నువ్వు ఇరుకును చూస్తున్నావు, ప్రతి మార్గంలో నువ్వు ఆటంకాలను చూస్తున్నావు. ఎటు పోదామన్న మార్గం దొరక్క ఎక్కడ ఉన్న ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా లాస్ట్ 5 ఇయర్స్గా లాస్ట్ 10 ఇయర్స్గా నీ బ్రతుకు అలాగే ఉంది. కానీ అభివృద్ధి మాత్రం నువ్వు చూడలేకపోయావు. కారణం తెలుసా? దేవుడు అంటున్నాడు, నా కట్టడలను నా విధులను పట్టించుకోకుండా ఒకవేళ ఎవరైనా జీవిస్తే వారిని తప్పనిసరిగా దేవుడు ఏం చేస్తాడు? శిక్షలోకి గురి చేస్తాడు. అలా శిక్షించినప్పటికీ, అలా దేవుడు గద్దించినప్పటికీ, అది వ్యాపార పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, పంటల విషయాల్లో కావచ్చు, మరొక విషయాన్ని దేవుడు మెన్షన్ చేశాడు, అది ఆరోగ్య విషయంలో కూడా కావచ్చు. దేవుడు తప్పక నీలో ఉన్న లోబడనల్లని తత్వాన్ని, నీలో ఉన్న గర్వాన్ని, నీలో ఉన్న అసూయను, నీలో ఉన్న పాపిష్టి జీవిత విధానాన్ని నీ నుంచి దూరం వచ్చేయడానికి తప్పక దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. కారణం ఏంటో తెలుసా? బైబుల్ సెలవిస్తూ ఉంది, తాను ప్రేమించిన కుమారుణ్ణి తండ్రి ఎలాగూ శిక్షించునో అలాగే దేవుడు కూడా నిన్ను శిక్షిస్తాడు. కారణం తెలుసా? నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆ శిక్షను భారంగా తీసుకొనక, ఆ శిక్షను శాపంగా తీసుకొనక, నీ జీవితాన్ని సరిచేసుకోవడానికి ఒక అవకాశంగా తీసుకున్నట్లయితే ఎంత బాగుంటుంది. 26వ అధ్యాయము 18వ వచనము, ఇవన్నీ సంభవించినను, ఈ రీతిగా మిమ్మల్ని నేను శిక్షించినను, మీరు ఇంకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మను దండించెదను, మీ బల గర్వమును భంగపరచి ఆకాశము ఇనుమ వలను భూమి ఇత్తడి వలను ఉండ చేసెదను, మీ బలము ఉడికిపోవును, మీ భూమి ఫలింపకుండును, మీ దేశ వృక్షములు ఫలమయ్యకుండును, మీరు నా మాట వినొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మును బాధించెదను. దేవుడు అంటున్నాడు, మొదటిగా నువ్వు లోబడతావేమోనని కొంతే శిక్షిస్తాను, కనీసం నీ తప్పు తెలుసుకుంటావేమోనని కొంతమేరకు శిక్షను రిలీజ్ చేస్తాను. అయినా నీ మార్గాన్ని ఒకవేళ నువ్వు సరిచేసుకోకుండా ఉన్నట్లయితే, అయినా నీ బుద్ధిని నువ్వు మార్చుకోకుండా ఉన్నట్లయితే, దేవుడు అంటున్నాడు నిన్ను మాత్రం నేను వదిలిపెట్టను, ఏడంతలుగా నిన్ను తప్పక శిక్షిస్తాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, నా బైబుల్ సెలవిస్తూ ఉంది, యెహోవా చేతుల్లో పడట బహు భయంకరము. దేవుని చేతిలో పడవద్దు నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరులు. ఆయన ప్రేమ గలవాడే, కనికరము కలవాడే, దయాదాక్షిణ్యములు కలవాడే, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించేవాడే. కానీ మర్చిపోవద్దు, ఆయన శాసన కర్త, మర్చిపోవద్దు ఆయన రోషము కలిగిన దేవుడు, న్యాయమును జరిగించువాడు, న్యాయమును కాపాడేవాడు, న్యాయముగా పరిపాలన చేసేవాడు. తన పేరు పెట్టుకున్న తన ప్రజలే తన మాట వినకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే మౌనంగా సహించేవాడు కాదు, నేను ప్రకటించే ఈ జీవము కలిగిన దేవుడు అంటున్నాడు. లోబడితే మంచిది. ఈరోజు నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు చేస్తున్న తప్పులను బట్టి దేవుడు శిక్షిస్తున్నప్పుడు లోబడితే మంచిది. ఈరోజు నువ్వు ఎందుకని ఇబ్బందుల్లో ఉన్నావో, ఎందుకని కష్టాల్లో ఉన్నావో, ఎందుకని కరువుతో అల్లాడిపోతున్నావో, ఎందుకని ఏ పని ముట్టుకున్నా ఆ పనిలో విజయాన్ని చూడలేకపోతున్నావో, దానికి కారణము నీ పాపమని, దానికి కారణము నీ అవిధేయతని, దానికి కారణము నీలో ఉన్న లోబడనల్లనేటువంటి స్వభావమని నువ్వు గ్రహించి గుట్టెరిగి నీ పాపమును ఒప్పుకొని సరిచేసుకున్నట్లయితే దేవుడట కనికరిస్తాడట. ఏదేను తోటలో సకల సమృద్ధిని మా కోసం దాచిపెట్టిన దేవా,
చేసిన పాపం వల్లే కదా నాయన సమృద్ధి నుంచి నీ బిడలు బయటకు తరిమి వేయబడ్డారు. గచ్చపదల్లో ముళ్ళ తుప్పల్లో త్రోసి వేయబడ్డారు. అయ్యో ఈ రోజు మేము గచ్చపదల్లో ముళ్ళ కంచెల్లో ఉన్నాం నాయన. ఎంత కష్టపడినా ఎంత చెమట కార్చినా అయ్యా పూట గడవని స్థితిలోకి నాయన ఈరోజు వాక్యం విని అనేక మంది చేరిపోయారు. ఏ వ్యాపారాన్ని చేద్దామన్నా ఏది మొదలు పెట్టినా పట్టిందల్లా నాశనం అయిపోతుంది, జయము కరాకాన్ రాకుండా పోతుంది. పడుతున్న ప్రయాసకు చేస్తున్న ప్రయత్నాలకు ఎక్కడా కూడా ప్రతిఫలము చూడలేనటువంటి భయంకరమైన స్థితిలో అయ్యా ఈరోజు ఈ వాక్యం విన చాలా మంది ఉన్నారు. ఈ ప్రార్థనలో ఏకీభవించే వాళ్ళు చాలా మంది నాయన. ఈరోజు నీ యొక్క సన్నిధిలో క్షమాపణ కోరుకుంటున్నారు. నిజమే ప్రభువా, నా కరువుకు కారణం నా పాపమే, నా రోగమునకు కారణము నా పాపమే, ఈ విపత్తుకు కారణము నా పాపమే అని చెప్పి ఎవరెవరైతే ఈరోజు నాయన తమ తప్పులను ఒప్పుకొని అయ్యా నన్ను నీ శిక్షలో సరిచేశావు, నా తప్పు నాకు తెలియచేశావు, నన్ను క్షమించు, నేనున్న స్థితిలో నుంచి నన్ను విడిపించు, నేను పడి ఉన్న స్థితిలో నుంచి నన్ను లేవనెత్తు, అయ్యో శాపములో కోపములో నీ ఉగ్రతలో అయ్యా మాడిపోకుండా సహాయం చేయి అని ఎవరెవరైతే ఈరోజు నాయన నాతో పాటు ప్రార్థన చేస్తున్నారో వారిని కనికరించి వారి పట్ల కటాక్షమును చూపి నీ బిడ్డలుగా అంగీకరించి నీ వారసులుగా మార్చుకొని నీ ఆశీర్వాదాల వరకు పంచిపెట్టమని యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్.